తెలంగాణకు ముఖ్యమంత్రులు ఉన్న చోట కూడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఎస్ సార్ గొర్రెల పంపిణీ గురించి చెప్పే ముందు కొద్దిగా చెప్పాలి కదా సార్ ఒక్క నిమిషం ఇది క్వశ్చన్ అవర్ సార్ క్వశ్చన్ అవర్ సార్ క్వశ్చన్ కార్డుగా వస్తున్నా మంత్రి గారు చెప్తారు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మరి ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో అఖిలేష్ యాదవ్ గారు కానీ లాలూ ప్రసాద్ యాదవ్ గారు స్వయంగా ముఖ్యమంత్రి ఉండే అధ్యక్ష అక్కడ కూడా ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో కుల వృత్తులను పోషించాలని ఉద్యమ సమయంలో చెప్పినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపుగా మరి 1,01,00,000 ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష 1.20 లక్షలతో గతంలో అధ్యక్ష 75% లబ్ధిదారుడు 20% మరి సబ్సిడీ ఉండే విధంగా 2017 జూన్ 20న సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమావేశం కొండపాకలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు అధ్యక్ష ఒక్క లబ్ధిదారుడికి 20 గొర్రెలు ఒక పొట్టెలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానిలో భాగంగానే మొత్తం 2018 మార్చి నాటికి 1,28,00,000 గొర్రెలు పంపిణీ చేశారు అధ్యక్ష మొత్తంగా 7,61,000 మంది అప్లై చేసుకుంటే ఇప్పటికే 2 లక్షల పైచిలుకు మందికి ఇప్పటికే అందజేశారు అధ్యక్ష గ్రామాల్లో మేము కార్యక్రమాలకు వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే అందరం అధ్యక్ష గతంలో సినిమాలలో చూపించిన విధంగా ఎటు వెళ్ళినా కానీ రోడ్ల మీద గొర్రెలు కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష అట్టి గొర్రెలను మేము గొర్రెల కాపాలను అడిగితే అయ్యా ఇవి కేసీఆర్ గొర్రెలు అని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఇంత గొప్ప పథకం గతంలో మాంసాన్ని దిగుమతి చేసుకునే రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 1గా ఎదిగి మరి మాంసాన్ని ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదిగింది అధ్యక్ష దీనికి కర్త కర్మ క్రియ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష మిగిలిన గొర్రెల యూనిట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఆ యూనిట్లను ఇంకా మిగతా ఎన్ని రోజులలో మనం ఇస్తామో తమర ద్వారా గౌరవ మంత్రివర్యులు మరి గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నాం అధ్యక్ష అదేవిధంగా ఇంకా మిగిలిన యూనిట్లతో పాటు ఇతర సదుపాయాలు అవి వెటర్నరీ హాస్పిటల్ కానీ మొబైల్ వాహనాలు పెంచడం కానీ నాణ్యమైన మాంసాన్ని అమ్మడానికి మండలాల వారీగా మంచి మటన్ కేంద్రాలను కేటాయించి ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఉండాలని చెప్పి గౌరవ మంత్రివర్యులు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష వీటితో పాటు ఈ ఇటీవల కాలంలో మరి ఇందాక అంజన చెప్పినట్టుగా వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా గొర్రెలా ఇచ్చేది బరేలా ఇచ్చేది అంటూ ఉన్నారు మనం ఉద్యమ సమయంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు కుల వృత్తులను పెంచి పోషిస్తున్నామని చెప్పి అట్లాంటిది నిజంగా ఇప్పుడు ఏ విధంగా అయితే గొర్రెల పంపిణీ కూడా చేస్తూ ఉన్నామో రానున్న రోజుల్లో కూడా నాటుకోళ్ల పంపిణీ కూడా జరగాలని చెప్పి సందర్భంగా గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నాం అధ్యక్ష మినిస్టర్ గారు